गुड मॉर्निंग हैदराबाद, गुड मॉर्निंग अंचल, फर्स्ट लेडीज, गुड मॉर्निंग, गुड मॉर्निंग फ्रेंड्स, गुड मॉर्निंग. ना पेर भवानी, బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాను. ముందుగా మా అప్లయన్స్ కు విన్నింగ్ టీమ్ చాలా థ్యాంక్స్. ఇందులోకి వచ్చినాక మాకు లైఫ్ చేంజ్ అయిపోయింది. మేము లైఫ్ లో కూడా కార్ తీసుకుంటామని అనుకోలేదు. ఇందులోకి వచ్చినాక 10 లక్షల కార్ తీసుకున్నాము. మా సార్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు 3000 సారీ వస్తుండే, ఇప్పుడు వచ్చేసి 2 లక్షల సారీ వస్తుంది. ఇంత మంచి అవకాశం కలిగించిన అప్లయన్స్ కి విన్నింగ్ టీమ్ కు చాలా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ గజ్జల్. ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి మా యొక్క గ్రేట్ అప్లయన్స్ మమతా అండి ఇంద్రసేన రెడ్డి నుంచి, సింహాచార్య అండ్ సవితాపేట నుంచి, అండ్ గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ పార్టీ సాధక, నా యొక్క 3 జనరేషన్ లైఫ్ అంటే మీకు రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ, గ్రేట్ అప్లయన్స్ అందరికీ. నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే నేను ఒక మరి చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్లో వండుకుంటూ నేను ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. జస్ట్ ఒక 250 రూపాయల నుంచి పనిచేస్తూ ఉన్నా. 2008లో 2008 నుంచి 200 రూపాయల నుంచి స్టార్టింగ్లో పని చేసుకుంటూ లాస్ట్ ఇయర్ వరకు నా యొక్క ఇన్కమ్ వచ్చేసి ఆ సెల్ఫ్ డిపార్ట్మెంట్లో జస్ట్ 3000 రూపాయలు. అంటే 10 సంవత్సరాలు కష్టపడితే అక్కడికి వచ్చింది ఏంటంటే 3000 రూపాయలతోనే జీవనం సాగించాను. కానీ నేను అనుకున్నాను జాబ్లో చాలా రకాల రిస్కులు ఉంటాయి, వాళ్ళు చెప్పిందే వినాలి చేయాలి, నానా రకాలుగా కష్టాలు పడ్డాను జాబ్లో అయితే. కానీ నాకు అప్పుడు అనిపించింది ఏదైనా ఒక బిజినెస్ చేస్తే బాగుంటుండొచ్చు, ఒక బిజినెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, అవకాశం కోసం చూస్తూ ఉన్నాను, సెర్చ్ చేస్తూ ఉన్నాను. అంత లోపల మన గ్రేట్ విస్టేజ్ అనేది రావడం జరిగింది. ఆ ప్లాన్ విన్న తర్వాత నాకు చాలా, ఎందుకంటే ఇక్కడ నేను సక్సెస్ అయితే ఇదే బిజినెస్ సక్సెస్ ఉంది అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి నేను కొంచెం కష్టపడిన తర్వాత నేను బిజినెస్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ప్లాన్ చెప్తా ఉన్నా కొంతమందికి ఏంటంటే చాలామంది నెగిటివ్ చేసేసారు నన్ను. ఇట్లా జస్ట్ ఫస్ట్ ప్లాన్లోనే జస్ట్ ఒక 30 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. అదే ప్లాన్లోనే ఇట్లాంటి బిజినెస్ చాలా వచ్చినాయి, ఇట్లాంటి కంపెనీ చాలా మోసాలు చేసే కంపెనీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నీ యొక్క లైఫ్ అనేది అనవసరంగా కరప్ట్ చేసుకోకు అని చాలామంది ఎగతాలు చేశారు. నేను ప్లాన్ చెప్పినప్పుడు ఇట్లా చాలామంది నానా రకాలుగా తిట్టుకోరు ఆల్రెడీ, ఎందుకంటే కొంతమంది రేట్ లేకుండా ఇట్లాంటి బిజినెస్ వచ్చినాయి పోయినాయి ఇవన్నీ వేస్ట్ ఇట్లా నానా రకాలుగా చెప్పుకుంటా నా యొక్క టైం అనేది మొత్తం అక్కడ వేస్ట్ చేసుకున్నాను. అంటే బయట సమాజం ఎలా ఉందంటే మొత్తం నెగిటివ్ అయిపోతుంది. మనం అక్కడ సక్సెస్ అవుతున్నామంటే కాలు బట్టి లాగేటోళ్ళు చాలా మంది వారు. అలా నేను ఒక 2 సంవత్సరాలు శ్రీనివాస్ సార్ ఒక్క నిమిషం ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి. సో ఇన్నోడే బతారే మేరా నామ్ జాలా శ్రీనివాస్ హే, మే సెల్ఫ్ డిపార్ట్మెంట్ మతలబ్ జో డ్వాక్రా గ్రూప్స్ హోతే హై నా ఉస్మే ఇన్నో కామ్ కర్తే థే, జబ్ ఇన్నో 10 సాల్ కామ్ కరే ఉన్కి పహలి సారి 250 రూపే. तो पहला इनकम 250 रुपीज थी, आज इनकी इनकम लास्ट 10 साल में 3000 थी, मगर इस बिजनेस में आने के बाद आज उनकी इनकम लगभग 190,000 समथिंग है. यस ओके. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఒక నేను నా బిజినెస్ ఏంటంటే 2018లో స్టార్ట్ అయింది, బట్ ఒక 2 సంవత్సరాలు నేను చేయలేదు. ఎందుకంటే చాలామంది నెగిటివ్ చెప్తా ఉన్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ నాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ నేను టైం వేస్ట్ చేసుకున్నాను. దయచేసి నేను చెప్తున్నాను మీరు ఇట్లా, ఇది ఒక మంచి అవకాశం అండి, ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎవరికి రాదు. వచ్చినప్పుడు టైం యూజ్ చేసుకోండి,
నేను ఒక 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నా కాబట్టి నేను చాలా లాస్ అయిపోయాను టైం అదే టైం అప్పటి నుంచి చేసేవాడు నేను ఇట్లా ఒక డిజిసిడీ లెవెల్లో కనీసం ఒక 6-7 లాక్స్ లో ఇన్కమ్ తీసుకునేవాడిని మీరు ఇట్లా ఆలోచించండి టైం వేస్ట్ చేసుకోకండి నేను ఎప్పుడైతే సిస్టమ్ ప్రకారం కనెక్ట్ అయ్యానో 2020 లో ఒక గ్రేట్ ఎఫ్ఆర్ఎం మీటింగ్ ఇట్లాంటి మీటింగ్ ఢిల్లీలో జరగడం జరిగింది ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా లోపల కానీ నా టీం లోపల కానీ మొమెంటం రావడం జరిగింది అదే మొమెంటం తోని వర్క్ చేశాను ప్రజెంట్ నా టీం లోపల ఇద్దరు క్రౌన్స్ డిఎస్సీ ఇద్దరు క్రౌన్స్ ఉన్నారు అండ్ డైమండ్స్ ఉన్నారు స్టార్స్ ఉన్నారు 4 కాలు ఇట్లా తీసుకున్నారు ఆల్రెడీ మా పాపకు ఫ్రూట్స్ కొనిద్దామని ఒక డబ్బులు గిట్లా లేకుండే అట్లాంటి పర్సన్ నేను ప్రజెంట్ వచ్చేసి ఒక నర్సరీ క్లాస్కు 100,000 రూపాయలు నేను ఫీజు కట్టడం జరుగుతుంది ఒక నర్సరీ పాపకు 100,000 రూపాయలు అంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఫర్ విస్టేజ్ విస్టేజ్ ఉంది అని ఒక ధైర్యంతో నేను ఆల్రెడీ కష్టపడుతున్నాను అంత ఫీజు చెల్లించగలుగుతున్నాను అదే విస్టేజ్ లేకపోతే నేను ఏదో ఒక ఈరోజు ఈ విస్టేజ్లో కనుక జాయిన్ కాకపోతే ఏదో ఒక రోజు చనిపోయేవాడిని అట్లాంటి ప్రాబ్లమ్స్ నుండి ఇక్కడికి ఇక్కడ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఇది ఓన్లీ ఫర్ మన గ్రేట్ అప్లయన్స్ సో గ్రేట్ అప్లయన్స్ కోసం బిగ్ లైన్ అప్లయన్స్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం ఇంపార్టెంట్ సో ఇన్నోనే బోల్ రే కి హారీ బచ్చి కు టైం పే ఫ్రూట్ ఖరీద్ కే దేనే కే లియే భీ పైసా నహీ థా మగర్ ఆజ్ మై నర్సరీ క్లాస్ హై మేరీ బచ్చి 1,00,000 రూపాయ కా ఫీజ్ మై పే కర్ రహా హూ ఔర్ మేరీ టీమ్ మే 2 క్రౌన్ 2 డైమండ్ హై ఔర్ ఎఫ్ఆర్యూ జా కే ఆనే కే బాద్ హమారే టీమ్ మే బహుత్ బడా మూమెంటమ్ ఆయా హై జస్ట్ ఒక 5 మంత్స్ నుంచి నే ఒక సిన్సియర్ గా ప్రెజెంట్ ఫుల్ టైం చేస్తున్నాను ప్రెజెంట్ నా యొక్క చెక్ వచ్చేసి 193,000 రూపాయలు ఆల్మోస్ట్ 2,00,000 రూపీస్ చెక్ ఆల్మోస్ట్ 2,00,000 రూపీస్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఒక మిషన్ 90 డేస్ అని వర్క్ చేస్తున్నాను ఈ మిషన్ 90 డేస్ లో వచ్చేసి నా యొక్క డ్రీమ్ డిసిడి జస్ట్ 4,00,000 రూపీస్ ఇన్కమ్ థ్యాంక్ యూ సార్ బ్యాక్ టు ద హోస్ట్